బడి పిల్లలతో పలకా బలపం పట్టించి అక్షరాలు దిద్దించారు. కాసేపు పాఠాలు చెప్పారు వాళ్ళందరికీ. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బంగారపల్లి గొత్తికోయగూడెంలో 13 లక్షల రూపాయలతో నిర్మించిన కంటైనర్ పాఠశాలను ప్రారంభించారు సీతక్క. పదేళ్లుగా ప్రాంతంలో పాఠశాల భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దివాకర్ సీతక్క దృష్టికి తీసుకెళ్లిన అటవీ శాఖ అనుమతులు ఇవ్వలేదు. వినూత్నంగా ఆలోచించిన అధికారులు కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేస్తారు పిల్లల కోసం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూతపడిన ప్రభుత్వ పాఠశాలల్ని తమ ప్రభుత్వం తెరుస్తుందని తెలిపారు సీతక్క. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. అయితే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ లేకపోవడంతో కనీసం మరి ఎలాంటి విద్య వాళ్ళు అందుకోలేనటువంటి పరిస్థితులలో మేము వినూత్నంగా ఆలోచించి తక్షణమే వీళ్లకు ఒక స్కూల్ నిర్మాణం జరగాలి అంటే మరి ఇక్కడున్నటువంటి వైల్డ్ లైఫ్ సాంచరీ ఆంక్షలు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెంట్రల్ నుంచి ఉండేటువంటి ఆంక్షలు రీత్యా మరి తక్షణము వీళ్ళకు ఒక స్కూల్ ఏర్పాటు చేయాలని ఆలోచించడంతో వెంటనే కలెక్టర్ గారు మనం ఎట్లాగూ కంటైనర్ హాస్పిటల్స్ పెట్టినాం కదా మేడం, అట్లనే కంటైనర్ స్కూల్ కూడా ఏర్పాటు చేసుకుంటే పిల్లలకు తక్షణ మరి సదుపాయాన్ని ఇచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఒక స్కోప్ ఉంటుందని ఈరోజు 13 లక్షలతోటి ఫ్యాన్లు కానీ కింద కూడా సంపూర్ణమైనటువంటి బేస్మెంట్తో మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఎలాంటి మరి అక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చినటువంటి అతను మాకు 20 సంవత్సరాల గ్యారంటీగా కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా అందులో ఏది కూడా వేస్ట్ అయ్యేది లేదు. ఒకవేళ ఈ మనం పర్మనెంట్ స్ట్రక్చర్ నిర్మించుకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇది మళ్ళొక్కడ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి మరి అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఖచ్చితంగా ఇలాంటి ఇంకా 2-3 కూడా మేము స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నాం. చాలా ఊళ్ళల్లో వాగులు తోగులు ఉన్న కాడ మరి పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలంటే లారీలు కానీ ఇతరత్ర పోలేనటువంటి పరిస్థితులలోకి ఇలాంటి నిర్మాణాలు చేసి దాటిచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎలాంటి ఇబ్బంది ఉండదు పిల్లలకు కానీ. అదేవిధంగా ఫ్యాన్లు పెట్టడం కూడా జరిగింది. లోపల కూడా అంటే వేడి తీవ్రత లేకుండా ఆ నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాలలో 1000 స్కూళ్ళు మూతేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ వాళ్ళు ఏదో కొత్తగా చేస్తున్నట్టుగా మేము వచ్చినాకనే మొత్తం ధ్వంసమైనట్టుగా మాట్లాడు